హుజూర్నగర్ ఉప ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. 7 కంపెనీల పారామిలిటరీ బలగాలు ఉప ఎన్నికల్లో బందోబస్తు నిర్వహిస్తాయని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేస్తామంటున్న ఎస్పీ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఏకైక ఉప ఎన్నిక జరిగే హుజూర్నగర్ నియోజకవర్గంపైనే అందరి దృష్టి పడింది. ముఖ్యంగా రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులంతా హుజూర్నగర్ వైపే దృష్టి పెట్టడంతో ఇటు పోలీసులకు సవాల్గా మారిందని చెప్పవచ్చు. మొత్తం మీద హుజూర్నగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి భద్రతాపరమైన ఏర్పాట్లు, సిబ్బందికి సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకుందుకు మన ఎస్పీ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హుజూర్నగర్ ఉప ఎన్నికకు సంబంధించి భద్రతాపరంగా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు రాష్ట్రంలోనే ఓన్లీ ఒకటే కాన్స్టిట్యుయెన్సీ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 7 మండలాలు ఉన్నాయి ఈ కాన్స్టిట్యుయెన్సీలో. ప్రతి మండలానికి ఒక డిఎస్పీ, అదేవిధంగా ఒక సిఐ చొప్పున, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా పారామిలిటరీ ఫోర్స్తోనే బందోబస్తు నేస్తున్నాం. దాదాపుగా ఒక 5 కంపెనీల పారామిలిటరీ బలగాలు మరియు ఒక 2 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీసు బందోబస్తుకు రాబోతున్నాయి. అదేవిధంగా మా జిల్లా ఫోర్స్ కాకుండా సుమారు 600 వరకు బయట నుంచి కూడా వివిధ ఫోర్సులు మాకు ఈ ఎలక్షన్ బందోబస్తుకు వస్తాయి. ముఖ్యంగా ఈ ఎలక్షన్ బందోబస్తును మంచిగా పటిష్టంగా నిర్వహించడానికి 13 చెక్పోస్టులను పెట్టడం జరిగింది. ఈ 13 చెక్పోస్టులు కూడా ఇంటర్స్టేట్ బార్డర్ చెక్పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా విత్ ఇన్ ద డిస్టిక్లో కూడా బార్డర్ చెక్పోస్టులు ఉన్నాయి. 7 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్, 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అదేవిధంగా ఈ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవన్నీ కూడా మేము బందోబస్తులో వేసుకున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రీ ఫేర్ మేనర్లో పటిష్టంగా బందోబస్తును ఏర్పాటు చేయటమే మా యొక్క లక్ష్యం. సార్, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం, ముఖ్యంగా ఇప్పుడు అటు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికను, దీంట్లో పోలీసుల పరంగా ఎలాంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయబోతుండ్రు? దాదాపుగా అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలిటరీ ఫోర్స్ను మేము బందోబస్తుగా ఉపయోగించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బైండోవర్స్ చేశాము. దాదాపు ఒక 5,000 వరకు బైండోవర్స్ చేశాము జిల్లా మొత్తం మీద. ఎస్పెషల్లీ హుజూర్నగర్లో ఒక 1,500 వరకు చేశాము. ఆర్మ్స్ని కూడా డిపాజిట్ చేశాము. పెండింగ్ కేసులలో ఎన్బిడబ్ల్యూలు కూడా మేము మొత్తము దాదాపుగా ఎలక్షన్ సంబంధించిన కేసులన్నీ కూడా మేము ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రబుల్ మాంగర్స్ ఉంటే కూడా ఇప్పటికీ బైండోవర్ చేస్తాము. మేము కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ముందే గుర్తించి అక్కడ కూడా మేము కొన్ని స్పెషల్ బందోబస్తును కూడా డిజైన్ చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా గత ఎన్నికలతో పోల్చుకుంటే విజయనగరం నియోజకవర్గంలో కూడా ప్రతిసారి ఎలక్షన్లప్పుడు కొన్ని వివాదాస్పద సంఘటనలు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు ఎన్ని సమస్యాత్మక గ్రామాలను గుర్తించినా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఎన్నింటిని ఐడెంటిఫై చేశారు? మొత్తం హుజూర్నగర్ కాన్స్టిట్యుయెన్సీలో 302 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 169 లొకేషన్స్లలో ఉన్నాయి. ఈ 169 లొకేషన్స్లలో 36 లొకేషన్స్ సమస్యాత్మక లొకేషన్స్ క్రిటికల్గా తీసుకోవడం జరిగింది. ఈ 36 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లలో 76 పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మక గుర్తించడం జరిగింది. ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా ఆఫియర్ సెక్షను పారామిలిటరీ ఫోర్స్ను మేము డిప్లాయ్ చేస్తాము. అదేవిధంగా ఎక్కడైతే ఒకే లొకేషన్లో 4 లేదా అంతకన్నా ఎక్కువ ఉండి పోలింగ్ స్టేషన్స్ ఉంటే అక్కడ కూడా ఒక సెక్షను పారామిలిటరీ ఫోర్స్ను కూడా మేము డిప్లాయ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలంతా మీరు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇప్పటికీ పదే పదే టీపీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై గవర్నర్కి డీజీపీ కూడా ఫిర్యాదు చేసినారు. దీన్ని ఎట్లా చూస్తారు? జనరల్గా ఓన్లీ ఈ బై ఎలక్షన్స్కు నన్ను పోస్టింగ్ చేసుకోలేదు. అదేవిధంగా నేను ఈ ఒక ఎలక్షన్ చేయడానికే నేను ఇక్కడ రాలేదు. గతంలోని అసెంబ్లీ, పార్లమెంటు, గ్రామ పంచాయతీ, లోకల్ బాడీస్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా పారదర్శకంగా చేశాము. మా పై అధికారుల మన్ననలను కూడా పొందడం జరిగింది. ఫ్రీ ఫేర్ మేనర్లో ఎలక్షన్స్ చేశామని ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ గత ఫలితాలను బేరీజ్ వేసుకుంటే కూడా మేము ఏ విధంగా పనిచేశామో తెలుస్తుంది. మేము ఎవరికి కూడా కొమ్ము కాయము, పారదర్శకంగా ఉంటాము. చట్టం ప్రకారమే మేము మా యొక్క విధులను మేము నిర్వర్తిస్తాం. తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన కేసులు పెడతాం. అది ఏ పార్టీ అని కూడా మేము చూడము. మొత్తం మీద హుజూర్నగర్ ఉప ఎన్నికను
అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కాకుండా పటిష్టమైన బందోబస్తు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ చెప్తున్నారు. విడిగల్స్ రవితో రవికుమార్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సూర్యాపేట జిల్లా.